ఇదే సార్ హైదరాబాద్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ ఘాట్ సార్. ఈవిడ మీ అత్తయ్య సునంద. ఇది వరకు సన్నగా చువ్వలా ఉండేవారు, ఇప్పుడు బొద్దుగా బలంగా ఉన్నారు. ఈయన మీ మామయ్య రాజశేఖర్. ఇది వరకు ఉంగరాలు జుట్టు ఉండేది, ఇప్పుడు ఉంగరాలన్నీ చేతికొచ్చేసి జుట్టు ప్లెయిన్ అయిపోయింది. వీళ్ళకు ఒక 3-స్టార్ హోటల్ ఉండేది, ఇప్పుడు 5-స్టార్ హోటల్ కట్టారు, అది లాస్ట్లో రన్ అవుతుంది. కోర్టులో మీ మామయ్య లాయరు, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి. వీళ్ళకిద్దరు పిల్లలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు పెళ్ళాలు. నా అభిప్రాయం ఇద్దరికి తిరుగు పెళ్ళం అని. మా అత్త గురించి చెప్పారు, ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు సార్. ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరేం ప్లాన్ చేస్తారు, మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు? రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు, కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. నా అభిప్రాయం అది కాదు సార్, మీకు కొంచెం నోరు ఇస్తే బాగుంటుందని. నోడు ప్లాస్టర్ వేస్తే సరిపోదు కదరా. సారీ బాస్, ఐడియా రాలేదు. దెబ్బ ఏం తగిలిందా బాలు? ఏం పర్లేదు సార్. వీడియో పర్లేదు అంటున్నాడు, నా మీద ఎవడన్నా వస్తే ఏం చేస్తారు నువ్వు? సర్లే, మా మామయ్యలు ఎక్కడ? జూబ్లీ హిల్స్ లో ఉందండి, కానీ ఆయన బస్సులో ఉన్నాడు. ఆ బస్సులోనా? పొద్దున్నే చెన్నైలో ఏదో పనిటో చూసుకుని వస్తున్నారు. ఎక్కడికి సార్? ఫాలో అవడానికి రా. అయ్యి రే బాలుగా సార్, అతను వెనక్కి తీసుకురావడం ఎలా అన్న పుస్తకం నేను ఏమైనా రాశానా? ఏమనిపిస్తే చేసుకుని వెళ్ళిపోవడమే. సర్లే కానీ బయట రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? లేదా కొత్త బ్యాచ్ ఒకటి వెయిటింగ్ సార్ బయట. పదండి పదండి. ఓకే. నాకు అర్జెంట్గా కారు కావాలి బాలు. కారు ఇది నా కారు. ఎంత? ఇది టాక్సీ అనుకున్నా, మీటర్ ఎంత అడుగుతున్నా? రేట్ ఎంత? 70 లక్షలు. ఇచ్చే బాలు. ఏంటో ఇది? ఇదిగో అమెరికన్ ఎక్స్ప్రెస్ చెక్ ఈక్వల్ టు క్యాష్. డబ్బిస్తే కారు ఇచ్చేస్తారా? ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా? టాక్సీ. బాబు చిన్న సజెషన్. ఏంటి? 5 నిమిషాలు పోతే ఆయన అలాగ పోతారు. ఆయన పోయాక మీ ఆంటీ విడో అవుతుంది కదా, విడోని కన్విన్స్ చేసి తీసుకెళ్ళటం చాలా ఈజీ. వాట్ డు యు సే? రాజరత్నం గారు, మీ అప్పు తీర్చడానికి నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయి అమ్మా. మాకు కళ్ళున్నాయి, మేము కోపంగా చూడగలం. పని చూడండి. ఐ థింక్ వీ నీడ్ సమ్ డిగ్నిటీ హియర్. ఏమండి, అప్పడిగేటప్పుడు 10 కోట్లు కావాలి, 25 కోట్లు కావాలి అని చక్కగా తెలుగులో మాట్లాడతారు, తీర్చమంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఈ హోటల్ కట్టింది మన డబ్బులతో, మనం కాఫీ తాగినా బిల్లు కట్టమంటారు, అప్పు మాత్రం తీర్చరు. మేడం, మీ హస్బెండ్ జేమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చిందంట. నేనేమన్నా బెన్హర్ సినిమాని బుర్రకథగా చెబుతున్నానేమిట్రా? ఒక్కరినే వాగుతున్నాను,
యేసునాదా, అప్పేవటం దేనికి, హర్ట్ అవటం దేనికి? మంచివాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు, నాలాంటి వెధవులను హర్ట్ చేస్తే ఏడిపిస్తారు. దాని దగ్గర ఖర్చు లేని టైం చూస్తాను, డెఫినెట్గా కన్నీళ్లు పెట్టిస్తాను. ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయొచ్చు కదా. 2 కిలోమీటర్లలోపు శ్మశానం కూడా ఉంది. కొంచెం లేట్ అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు ఈయన. యు బెటర్ థ్యాంక్ హిమ్. చేతులు పట్టుకు థ్యాంక్స్ చెప్పుద్దు అనుకున్నాను, కాలర్ పట్టు ఖర్చేస్తుందేంటండి? ఆవిడ ఆగి ఆలోచించే వ్యక్తిత్వం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది బాలు? ఎలా ఉంది? నన్ను ఇక్కడ జాయిన్ చేసిన అతను మూర్తి. అమ్మా, కార్లో బ్రీఫ్ కేసు ఉంది, డ్రైవర్ని తెమ్మను. దాంట్లోంచి 1 లక్ష తీసివండి అతనికి. అలాగేమ్మా. నాతో బతకడానికి ఉన్న డబ్బంతా వదిలేసి వచ్చావు. నేను బతకడానికి కారణమైన వాడికి అదే డబ్బు ఇస్తే సరిపోతుంది ఆనంద్. హలో, పిలుస్తున్నారు. 1 మినిట్. ఫోన్ ఆన్ చేసి పెట్టుకుని నేను లోపలే మాట్లాడుతున్నాను, తెలుస్తుంది. ఓకే, పడుకొని కొంచెం అలర్ట్గా ఉండు. అలాగే సార్. నీ పేరు? సిద్ధార్థ్. సిద్ధు. ఏం చేస్తుంటావు? వెళ్ళి అంబులెన్స్ డ్రైవర్ రమ్మను. ఓకే సార్. డ్రైవర్ సార్? డ్రైవర్కి ఎయిర్పోర్ట్లో ఏం పని? అంటే యాక్చువల్లీ నేను పనిచేసే చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ భార్యని పిల్లల్ని యాక్చువల్లీ నేనే సేవ్ చేశాను అనమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ పనిలోని తీసేస్తారా? అంటే యాక్చువల్గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ని పనులను తీసేసి ఇంటికి పంపించేయమన్నారు. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. డ్రైవర్, ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసు లోపలిస్తే నీకేం వస్తుంది? ఏం వస్తుంది? 10 నెలలాగా ఈ నెల జీతం వస్తుంది. అదే మాకిస్తే నీకు 70 లక్షల కార్ వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌరులు చెప్తున్నారు కానీ కీసేవరు ఏంటా అని. ఇదిగో ఇదిగో. ఇదేంటి మీరు ఇస్తున్నారు? మా డ్రైవర్ ఏమయ్యాడు? మానేశాడు. ఏ 70 లక్షలు పెట్టి కారు కొనుక్కు తిరుగుతాను కానీ ఇక్కడ ఉద్యోగం చేయలేను అన్నాడు. ఎందుకు? మీరెవరు? ఆ బెడ్ మీద పేషెంట్ని. సార్, ఇక మీకు పిల్లలు పుట్టారు సార్? తెలుసు. నీకోసం అన్నట్టు వాడు మానేశాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్లో అసలే ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న నాకు అభ్యంతరం ఉంటుంది సార్. మీరు కష్టాల్లో ఉన్నానంటే అంబానీ అడుక్కుతింటున్నట్టు లెక్క. అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవటం అంటే. మూర్తి. అమ్మా, నక్కం దొక్కొచ్చావు. శాలరీ ఎంత కావాలేంటి? ఆయనకి శాలరీ ఇవ్వాలంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా బ్యాంక్ రాబరీ చేయాలి. ఎల్లుండి మంచి రోజు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. అలాగే సార్. వస్తానండి. వావ్, మార్నింగ్ సార్. థ్యాంక్స్. మార్నింగ్. ఏంటి తెగ చూసేస్తున్నావు? మనం చూడడానికే కదా సార్ వాళ్ళు చేసేది. అవునా? తలదించు, తించు, కళ్ళు పీకేస్తాను. అంత పొజిటివ్ అయితే ఆడపిల్లలు కనకూడదండి. ఒకవేళ కన్నా డ్యాన్స్లు అవి చేయించకూడదు. వాళ్ళు చూపిస్తేనే గ్లామర్, మేము చూస్తేనే వల్గరు.
ప్రాణాలు తోడేస్తున్నారు అనుకోండి. ఏంటి నేనా? మ్యామ్, మే ఐ? ఓ, షూర్ షూర్. థాంక్యూ. ఆ? ఓయ్, ఓయ్, ఏంటిది? ఆడ పిల్లలు ఉండేలి ఇది. ఏంటి? ఓ, ఎగేసుకొచ్చేస్తున్నావు? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఆ. ఆ, ఇలాగే కంట్రోల్ చేసి చేసి ఐఐటి అని చెప్పి స్టాటిస్ గడిగించి తగలబెడతారు. వాడు తెలివితేటలన్నీ వీళ్ళని టార్చర్ చేయడం ఉపయోగిస్తాడు. అప్పుడు తెలిసి వస్తాయి. ఎవరితను? ఇతను. హామ్ సిద్ధు. నైస్ మీటింగ్ యు. ప్లెజర్ ఇస్ మైన్ మామ్. డ్రైవర్ తో షేక్ హ్యాండ్ అంటే మసైగా. వదరయ్యా. నువ్వు రామా. ఇట్స్ ఓకే. థాంక్యూ మామ్. సిద్ధు. నైస్. అబ్బో, మీ డాన్స్ అంపేశారండి. థాంక్యూ. అసలు మీ ఐబ్రోస్ అండి, రివర్స్ లో నైకి సింబల్ ఏంటి పేరండి? అటు ఇటు అటు ఇటు. నిజంగా డ్రైవరేనా? నేను సార్. దుబాయ్ రిటర్న్. తమర్ రండి సార్. మీరు పదండి. ఇటు ఇటు రండి. మనిషి పడింది కనబడతలా? నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నిజమా? చూద్దాం. ఎవరితను? కొత్త డ్రైవర్. ఓ, వెనో మా అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళింది. అస్సలు డ్రైవర్లా లేడే, అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. ఏంటండి పంతులు గారు అడవడి? అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తే పూజ చేస్తామని మొక్కున్నారు లేడీస్. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏది అలిస్ట్ ఇవ్వండి. అగరత్తులు పన్నాం. పువ్వులు కడుతున్నాం. కర్పూరం కేజీ ఉంది. తమలపాకులు కట్టలు రెడీ. మరి కొబ్బరికాయలు గదిలో ఉన్నాయి. ఏంటి అంతలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా? సరే, అది గదిలో కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పారు కదా, వెళ్ళి పట్టరా. ఏంటి పిచ్చు పూలు చూస్తావంటే అర్థం కాలేదా? ముంచుంటావా? వెళ్ళా. నువ్వు నూనె, నవధాన్యాలు, పూలదండలు బాగానే రాశారు లిస్ట్ అంతా. ఏంటో ఏంటినా ఇక్కడికే వెళ్ళిపోతుంది. కొబ్బరికాయలు పైన. కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. పైకి చూపించేది అంటే ఏ లెడ్ చూపిస్తాడు? వెళ్ళిపోతావా? దేవుడు అంటే పైకి చూపిస్తాను. రాకటేశ్వరం పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నా. సిగ్గు లేకుండా తప్పు వాడు చేస్తే నాకెందుకు సిగ్గు? అయినా అదేం పనయ్యా, చూడ్డానికి మంచోళ్ళ ఉన్నావు. జిప్పు పైకి లాగటం ఇంత పెద్ద తప్పని నాకు తెలియలేదు మేడం. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలను. ఇలా అమ్మాయి గారి గౌన్ చెప్పు కిందకి పెగలు అవుతా ఉంటాయి. నువ్వు తనేమైనా షాప్ లో బొమ్మలు ఏమైంది? ఏం చెప్పాను సార్? మీ రెండో అమ్మాయి శశి గౌను జిప్పు నా నోటితో నేను చెప్పలేదు సార్. కొబ్బరికాయలు ఎక్కడ ఉందో తెలియదు సార్ ఇక్కడికి. నా గుండెకాయ ఎక్కడ ఉందో తెలుసు కదా. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. మీరు ఏమని అనుకోండి, ఈ ఇంటికి కరెక్ట్ కాదు. ఈ ఇంటికి ఏది కరెక్టో చెప్పాల్సింది ఆవిడ. ఫుల్ ట్యాంక్ చేయించు. హలో మేడం, మీరు నర్స్? నర్సా? ఎస్. నర్స్ అంటే ఎవరు లేడీస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం? లేడీస్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయనట్టుగా వస్తున్నారు, అందుకే నేను వచ్చాను. ఏ, మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అబ్బాబే, అదేం లేదు. ఇదేంటి నూనెలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్లా ఉంది. ఆలివ్ ఆయిల్ వాడండి. అట్లాగే మధ్యాహ్నం లంచ్ లో ఎగ్ వైట్స్ తో ఆమ్లెట్ వేయండి. పాలకూరలో కొద్దిగా పాలు పోస్తే హార్ట్ కి మంచిది. సరేనండి, మరి మీకేం వండాలి? అవన్నీ నాకు, పేషెంట్ కి ఏం కావాలో నాకేం తెలుస్తుంది? ఆయన అడగండి ప్లీజ్. పెదరాయిలాగా పోజేంటయ్యా? నువ్వేమైనా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుంటున్నావా? కోటీశ్వరులాగా కటింగ్ అంటే కటింగ్ మాట్లాడే. ఇంకా డ్రైవర్కి ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒక్కడ కూడా లేదు తెలుసా నీకు?
1960లో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకు తిరిగేవారు సార్. 1980లో టోపీలు తీసేశారు. ఇప్పుడు టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్. వీళ్ళేమన్నా ఐటమ్ గర్ల్స్ ఎంటర్ బాల్గా బాడీలు చూపిస్తున్నావు. బాడీ లాంగ్వేజ్ ఇదిరా? అది కూడా ప్లాన్ చేశాను సార్. టాక్సీ రాములో ఎన్టీఆర్. గుడ్ డే, గుడ్ టాక్సీ. కథంత ధరలు చెప్తా పద పద. దొంగరాములు ఏ అన్నారు? పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపారు. కొంతవాడు టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. చిరంజీవి అని చాలా బాగా చేస్తారా? ఇప్పుడు మానేశాడు సార్. ఏ వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నారా సార్? ఇవన్నీ మిక్స్ చేసి ఫిక్స్ చేస్తా గానీ నువ్వు వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకురా. మీ అత్తయ్య గారి విషయంలో ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా సార్? బాగా ఉందిరా. రోజు మా మావయ్య తాగుచ్చి మొత్తం చిత్త కొట్టేస్తున్నాడు అనుకో. ఎందుకురా మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చానని రోజు కూర్చొని ఏడ్చేది. ఇక్కడ విషయం అది కాదే, బంగారు సింహాసనం వేసి మరి కూర్చోబెట్టారా? బంగారు సింహాసనం ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్. డ్రైవర్గా చేస్తే అత్తయ్య, క్లీనర్గా చేస్తే మామయ్య, ఎందుకు వస్తారు సార్? రారు. నీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉన్నాయంటరా? మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదు రాయ్, కాలిపోద్ది. అరే సీన్గా మా మావయ్యకి హెల్త్ బాగాలేదురా. ఈ టైంలో నేను ఎందుకు వచ్చానో రీజన్ చెప్పగానే షాక్ గురై బాల్చి దన్నాడు. తన్ని తీర్తాడు సార్. పోనీ మా అత్తతో రిలేషన్షిప్ బాగుందంటే చండాలంగా ఉంది. చెప్పగానే ఇంట్లో నుంచి గెంటేదు. ఖచ్చితంగా గెంటేస్తుంది. మరి సమయం చూసి కదరా చెప్పాల్సింది. టైం చూసే కదా చెప్పాలి. మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా. ఉండి తీరాలి కదా బాబు. మరి ఉండాలంటే నేను డ్రైవర్గా కాకుండా ఇంకేం చేయాలరా చెప్పండి. లోకంలో ఇంతకంటే ఎవరూ ఏం చేయలేరు, డ్రైవర్గానే ఉండాలి. ఆ విషయం వాడి చెప్పు బే. ఎక్స్ట్రాడినరీ సార్. అబ్బా నువ్వు చెప్పేదా నిజం లేదురా. ఒట్టు సార్. నీ పొగట్లో ఫీలింగ్ లేదురా అబ్బాయి. ఎట్లా ఉంటుంది సార్ ఇలాంటప్పుడు? భయం ఒక్కటే ఉంటుంది సార్. జీతాలు ఇచ్చేవాడి మీద జోకులేసి ఇలాగ జీవితం తలకిందులైపోద్ది యదవా. అర్థమైందా? దెంపండి అదవనే. అరే సీన్గా నేను కత్తి లాంటి ఉంటరా. కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా. నాకు ఎమోషన్స్ ఉండవు డ్యూటీ తప్ప. ఎందుకో ఈ సిచ్యువేషన్కి డైలాగ్ సూట్ అవ్వట్లేదు సార్. నీ యదవ ముఖానికి ఆ పిల్లి గడ్డం సూట్ అయిందా? మేము చూడట్లా. ఇది కూడా మూసుకో. నేను బాబు డస్ట్ పర్లేదు బాలు. ఆ నర్సు గారు చూసేసినట్టున్నాడు, ఏం చెప్పాలడికి? పర్లేదు, నిజం చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఏముంది? తెలుగులో ఏం చెప్పిందా నాకు అర్థం అవుతుంది, పర్లేదు చెప్పండి. ఏం లేదండి, నేను డ్రైవర్ని కాదు, సునంద గారి మేనల్ ఉన్నాయి. మాకు స్పెయిన్ లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మా అత్తని కన్విన్స్ చేసి మా తాత దగ్గర తీసుకెళ్దామని. వాళ్ళ పెద్దమ్మాయి ప్రేమిలా అంటే నీకు చాలా ఇష్టం, ఓకే అంటే పెళ్లి కూడా చేసుకుంటావు. గురుగారు ఇలా ఎలా? ఎందుకంటే నేను కూడా నీలాగే కొట్టిస్తాండి. ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ అమ్ముతుంటాను. వాళ్ళ చిన్న అబ్బాయి సిసి ఉంది కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని వాళ్ళ ఇంట్లో నర్సుగా చేరాను. వావ్, ఎంత యాదృచ్ఛికం. ఐ మీన్ కోయిన్సిడెన్స్ అన్నమాట. అందుకే ఐరన్ ప్లాస్టిక్ ఇలా కలిసిపోయింది. చెప్పు తెగిపోద్ది. నీకు బస్సు దొరుకుంటదు, ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. డోర్ స్టక్కే ఉంటుంది, ఆడు తీసి ఉంటాడు. ప్యాంట్ మీద దుమ్మడి ఉంటుంది, ఆడు దుడిపి ఉంటాడు. దానిపోయి స్పెయిన్ లో స్టీల్ కొట్టం, సునంద మా చుట్టం అనద్దు. కాలిపోద్ది ఇక్కడ. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు ఈ కారుకి వాడరు, నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్. నేను చెప్పింది ఫైనల్. మీరంటారా బ్యాండ్ మేళ డ్రెస్ వేసుకుని డ్రెస్ మార్చండి మార్చండి, సిరాకెత్తుంది ఇక్కడ. అదేంటండి అంత మాట అనేసాడు బ్యాండ్ బ్యాండ్ అని? ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో, నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. సారీ అండి, నేను ఏదో అనుకోకుండా జరిగిపోయింది. యాక్చువల్ మన మూర్తి గారు లేరండి, అకౌంటెంట్ మూర్తి గారు. ఆయన రాంగ్గా గైడ్ చేస్తే జరిగింది అలా. ఐఎమ్ రియలీ సారీ అండి. సారీ. నువ్వు సిద్ధు అండి డ్రైవర్ని? చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలికి తగిలింది అనుకో. దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్ లో పెట్టుకుని ఎలాగైనా దాని మీద రివెంజ్ తీర్చుకోవాలని కక్ష కడతామా? అబ్బా ఆఫ్టర్ ఆల్ కుర్చీల మీద కక్ష కడతామండి కదా. నాకు నువ్వు కూడా అంతే, కుర్చీలు సోఫాలు డ్రైవర్లు పనోళ్ళు
వీళ్ళతో నాకెందుకు గొడవలుంటాయి? వెళ్ళు, వెళ్ళి పని చూసుకోమ్మా. పిన్ని, గీజర్ పనిచేయట్లేదు తెలుసు. ఎందుకు? కరెంట్ లేదు. నాకు వేడి నీళ్ళు కావాలి. రెడీ, టవ్వలు ఉన్నాను, పంపించు. పనిలో ఉన్నాను, కుదరదు. పిన్ని, తేకపోతే నేను ఒప్పుకోను. నీ మొగుడు వచ్చి తెస్తాడు. నా మొగుడుంటే నీళ్ళు తేవడం ఏంటి? సబ్బు కూడా రుద్ది పెట్టేవాడు. పంపించు. నువ్వేంటి? కింద బకెట్ ఉంది కదా అని. ఉంటే తెచ్చేస్తావా? జాయిన్ అయినప్పుడు ఏ పేరెంట్ చేయమన్నారు కదండి, అందుకని. అంటే మర్డర్ చేయమంటే చేసేస్తావా? కత్తి చూపిస్తే లాయర్ గారింట్లో మర్డర్ చేయడం కంటే సుఖమే ఉంటుందండి. ఆడాళ్ళ బాత్రూంలోకి రావడానికి సిగ్గులేదు. ఆ బల్లు చూడండి, ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో. ఆ బల్లు ఉందని చెప్పి మీరు స్నానం చేయడం మానేస్తారా? బల్లులు, పురుగులు, నాలాంటి డ్రైవర్లు వీళ్ళని పెద్ద పట్టించుకోకూడదండి. వాళ్ళని పట్టించుకొని బాగా ఒడ్డుకొని స్నానం చేయండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, కావాలని ఇంకో బకెట్ కూడా తెస్తానండి. నాతో వార్ చేస్తున్నావా? నాతో వారం రోజుల ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. చాలా మంది కష్టపడి జోకులు వేసి నవ్విస్తారండి, అదేంటో మీరు కోప్పడితేనే బలి నవ్వు వస్తాయి. ఏంటి కామెడీ చేస్తున్నావా నువ్వు నాతో? నాకేం భయం లేదు, స్నానం చేసేస్తాను. అయినా నేను మగాళ్ళు స్నానం చేసేసి చూడండి కదండి. బ్రదర్, బయటికి వెళ్తే రెండు షర్ట్లు తెచ్చుకో. నువ్వు కూడా నాలుగు బిడీలు తెచ్చుకోవయ్యా. ఏంట్రా? నాలుగు బిడీలు తెచ్చుకో, సిగ్గుపడు. నువ్వు కూడా షర్ట్లు తెచ్చుకో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? నా చెప్పు తిరగటానికి కూడా సరిపో. నేను నీకు సిగరెట్ తేవాలా? కాఫీ షాప్ చూసావా? కాఫీ షాప్ చూసావా? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతున్నా, ఫిల్టర్ కాఫీ తాగుతున్నా, బ్లాక్ కాఫీ తాగుతున్నా, అసలు ఏ కాఫీ తాగుతున్నా నాకే తెలీదు. నా కోసం పెట్టారు. నా కోసం అలాంటి సిగరెట్ తెమ్మంటావా? నా బీడీలు ఇస్తావా? ఎట్రా ఆ షాప్ నిన్నుందా? ఇంట్లో ఉన్నాను. వంకాయలు తీసుకున్నా, టెంకాయలు తీసుకున్నా నాకు ఎలా కొనాలో తెలియదు. అందుకోసం నా కోసం షాప్ పెట్టారు, ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు. అలాంటిది నన్ను ఏమి అడిగారా? వెళ్ళి సిగరెట్లు తీసుకురా. సిగరెట్లు తీసుకొస్తే నువ్వు నాకు బీడీలు గిఫ్ట్ చేస్తావా? బీడీలు గిఫ్ట్ చేస్తావా? ఎట్రా? వాడి చేతులు టిన్ చూసావా? చూసావా? ఒక దాంట్లో డీజిల్, ఇంకో దాంట్లో పెట్రోల్. నాకు ఏ కార్లు ఏం కొట్టించాలో నాకే తెలియదు. నేను కారు బ్రేక్ కొడితే వాళ్ళు చూసుకుని వాళ్ళు వచ్చి నింపేస్తారు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. నన్ను ఏంటి అడిగా? సిగరెట్లు తేవాలా? సిగరెట్ తేవాలా? అరే, నేను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంతమంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి. ఎక్సెల్ సైజ్ నోడికి స్మాల్ సైజ్ షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. చూపిస్తారా? ఈ ఫ్రెండ్ సార్ నేను కొత్తాడు, ఏం చేస్తాడు? నాకు అలాగే ఉంది, అలాగే ఉంది. అలాంటి నేను సిగరెట్లు తేవాలి. మీరేందు సార్ కొడతారు? వాళ్ళని కొట్టమనని. వీఆర్ పేయింగ్ సాలరీస్. దట్స్ ట్రూ. గో అహెడ్. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను సార్. నువ్వు నా బామర్ది వెంటరా జోక్ లేడానికి? లేదు సార్. బాలు, ఇదివరకు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యు ఆర్ కూల్ నౌ. రైట్ రా, నేను అదే నోటీస్ చేశాను. ఎస్ ఎస్ ఎస్. డబ్బులు ఇచ్చి పంపించే. మొత్తం ఇచ్చే. 10 లాక్స్ సార్ హ్యాండిల్ చేయలేడు. బాలు భయ్యా, దీని నెంబర్ ఎంత భయ్యా? నువ్వు చెప్పింది రైట్రా బాలు, వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడ. అరే, ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతాయంట్రా. అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రుని మాస్టర్ బెడ్రూమ్ ముసుగు దొన్ని పడుకునుంది. అందుకే సరికి ఈ వెరీ పది తీసుకుని లాయించే. ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయనా? డూ ఫెస్టివల్. ఫెస్టివల్? yes. నమస్కారం. నమస్కారం. ఒరేయ్ గౌరవ్,
Big bag, step back. It's a beautiful day. It's like that, y'all. Nah, it's like that. Big bag, step back. It's like that. It's a beautiful day. ఎక్కడికి? విట్నెస్ డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ, చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రమే వస్తానన్నారు? అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మేడం, మీరేమనుకుంటే క్వశ్చన్ చెప్పనా? ఇందాక చచ్చిపోతున్నాను మేడం, కడుపులో దాచుకోలేక. పార్టీకెళ్తూ కూడా ఇలాంటి పొడవాటి గౌన్ వేసుకెళ్తున్నారంటే ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీ మేడం మీది. ఈ రోజులు ఎవరున్నారు మేడం? అబ్బాయి, నాకు చాలా గర్వం ఉంది మేడం, మీలాంటి ఫ్యామిలీతో నేను అసోసియేట్ అవడం. ఏదో పూర్వజన సుకృతి ఉంటే ఇలాంటి జరగవు మేడం. సిద్ధు మేడం, మేడం ఆ లెఫ్ట్ లో చూడు, అమ్మ రెగ్యులర్ గా క్లబ్ కి అట్టే వెళ్తుంది. చూడు చూడు చూడు, రైట్ లో రైట్ లో రైట్ లో చూడు చూడు, ఆ కాఫీ షాప్ ఉంది కదా, అక్క అక్కడే కాఫీ తాగుతుంది. అది డాడీ ఆఫీస్ కి వెళ్ళే రూట్. ఆ సైడ్ కలవంటే మన హోటల్ వస్తుంది. ఆ లెఫ్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది, నేను అక్కడే పియానో నేర్చుకుంటున్నాను. ఫంటాస్టిక్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. అడ్రస్ చెప్తే డ్రెస్ మార్చేసారా? ఏంటి మిస్ అయ్యానని డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు ఇతన్ని రెచ్చగొడుతున్నా? సిద్ధు, నువ్వు ఫోన్ చేసి వెయిట్ చేయి. ష్యూర్ మేడం, ష్యూర్. కమ్. వెళ్ళు వెళ్ళు. హవా మే ఉడతా జాయే మోర లాల్ దుపట్టా మల్ మల్ కా హో జీ ఇధర్ ఉధర్ లహరాయే మోర లాల్ దుపట్టా మల్ మల్ కా హో జీ క్యా జీ ఎందుకు అపావ్ మన జుడి దిగిపోయాం కదా. ఏ కాతి తి పిచ్చె కింద నీకు, పిచ్చె కింద నీకు, నీకన్నా పిచ్చ ఎవడుకుంటదే. ఏ ఆహా, నువ్వు పెద్ద అందగతున్న ఫీలింగ్ ఆ నీకు? ఓహో, దిగొచ్చిందండి క్వీన్ విక్టోరియా రాణి. బ్రహ్మదేవుడు నిన్ను చేస్తా చేస్తా లంచ్ టైం అని చెప్పేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే నువ్వు ప్రమీల్ గారు ఇట్రాండి. హాయ్ డే. ఆ వినయం, ఆ విధేయత, ఆ ఒద్దిక, ఆ కళ్ళు చూడండి. ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్గా లప్పం దూకి అలా ఈత కొట్టే అనిపించేస్తే. ప్రమీల్ గారు మీరు కళ్ళు దించకండి, కళ్ళు దించితే మాలాంటి మాలాంటి ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారండి. ఏంటి సిగ్గుపడిపోతున్నావు నువ్వు? వాడు నన్ను తిడుతున్నాడు, కొట్టలేదు కదా, సంతోషించు. సంతోషించు, అసలే తాగున్నాడు మరే. ఏ కీజివ్వు, డ్యూటీ దిగిపోయావు కదా, కీజివ్వు, జాబ్ లో నుంచి తీసేస్తాను. ఇప్పుడు నన్ను జాబ్ లో తీసేస్తే నేను ఆమ్మెలో తింటాను, లాలెలా పోసుకుంటానమ్మా, చాలా భయంగా ఉందమ్మా. సగం కట్టేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఎడంతస్తుల మేడం నాకెంత పొగరుండాలి. ఏమంటారు జనులారా? అమ్మో ఏడుస్తోంది కార్తీ, నా కోసం మీకోసం ఒక్క కారు తిరిగాడు మేడం, దీని ప్రాణం కూడా తీసేస్తాను. ఆ పెద్ద అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది రా? డ్రెస్ కొంచెం షార్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నాకు మాత్రం షార్ట్ కట్ లో మనకు మేడం అవుద్ది అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎనఫ్, లెట్స్ మూవ్. అబ్బా అమ్మో, గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని మేడం, మిమ్మల్ని
నిన్న రాత్రి ఏం మాట్లాడావో గుర్తుందా? అది నేను కాదు మేడం. ఓ జరిగిందంటే అమ్మకి చెప్పేస్తాను. దాని తర్వాత నువ్వు విధి కూడా కాదు, ఉద్యోగం పోయి రోడ్డు మీద తిరుగుతువు కానీ. మేడం 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 పొట్ట కొట్టకండి మేడం మేడం, నాకు ఒకే ఉద్యోగం డ్రైవర్ ఉద్యోగం మేడం, డబ్బులు కూడా లేవు మేడం, ప్లీజ్ మేడం 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 మేడం. కార్మికులు పొట్ట కొట్టద్దు మేడం, పొట్ట కొట్టద్దు మేడం, తప్పు మేడం. అమ్మా ఆ సిద్ధు నిన్న రాత్రి చాలా గొడవ చేశాడు. వాణ్ణి పిలు. సిద్ధు 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 మమ్మీ పిలుస్తుంది. ఎస్ మేడం. బండితి బయటకి వెళ్ళాలి. షూర్ మేడం. నమస్తే మేడం. నేను ఐస్ క్రీమ్ నేను ఐస్ క్రీమ్ తింటున్నట్టు అమ్మకు చెప్పకు, నా కొళ్ళు వచ్చేస్తుంది నీ భయం. హే నాకు పొగ పడదు. నీకు కథ చెప్తానట్రా. ఇద్దరు స్టూవర్ట్పురం దొంగలు ఒకే ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఒకరికొకరు ఎదురయ్యారు. ఎవరిని చూసి ఎవరు అరిచినా ఇంట్లో వాళ్ళు లేచేస్తారు, ఎరక్ కొట్టేస్తారు. అందుకే వాళ్ళిద్దరు తెలివి ఏం చేశారంటే దొరికిన దాని చెరిసగం పంచుకొని ఎవరి బొక్కలోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంట్లో నీతేంటి బంగారం? నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నేను సిగరెట్ తాగేటప్పుడు నువ్వు ముక్కు మూసుకో. నువ్వు పని చూసుకో. నన్ను కాల్ అంటే తీసుకో. రమిల్ గారు వీళ్ళు మీకు తెలుసా? మాట్లాడుతుంటే కొట్టేస్తున్నావు ఏంటి? ఏం మాట్లాడుతున్నారా? అది తన ఇయర్ రింగ్స్ బాగున్నాయి, ఎక్కడ కొందో కనుక్కుందామని. మమ్మీ కొద్ది. ఎవరికి? వాళ్ళ మమ్మీకి రా. ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నారా? అక్కర్లేదు. వద్దా, మరి అక్కర్లేని కాడికి ఎందుకు రాదావు కబుర్లు? అయినా అబద్ధాలు చెప్పడానికి కూడా పద్ధతి ఉండాలరా. అయినా ఈ బ్యాచ్ లో ఒక్కడైనా సరే రింగులు కొనేవాళ్ళ ఉన్నారా? రింగులు కొట్టేసేవాళ్ళ ఉన్నారు కానీ. తగులుతుందేమో సిద్ధు. అయ్యో పిచ్చి ప్రేమిలు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? తగలాలనే కదండి కొట్టేది గట్టిగా. డ్రైవర్ సిద్ధు. అందుకే పేర్లు పెట్టేది మనుషులకి. రింగులు గాజులు కాకుండా మగాళ్ళకి ఏమైనా పనికొచ్చే కొనుక్కుంట్రా, అంతే కదా ప్రమిల్ గారు? నేనంతా చూశాను సార్, మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎవర్రా మీ ఇద్దరు? ఎవరు మాట్లాడారా? ఆవిడ మాట్లాడారు. మరి ఇద్దరు ఎందుకన్నా? అంటే మీరు మీ అత్తయ్య గారిని కన్విన్స్ చేసి మీ తాతయ్య గారి దగ్గర తీసుకెళ్తారేమోనని. తాతయ్య? రే ఆవిడ మాట్లాడితే ఆవిడ ఎలా కన్విన్స్ అవుద్దిరా? అయినా ఆవిడకి ఎప్పుడో తెలుసు నేనే గౌతమ్ అని చెప్పి. మనమే ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో తాగుడు మొదలాడుతూ దొరికిపోయాం యాదవల్లాగా. అంటే మీ అత్తయ్య గారు అందరు ముందు పట్టుకొని దుమ్ము దులిపేశారన్నమాట. ఉన్నదే ఇద్దరు అయితే అందరు ఎందుకు వస్తారా? మాట్లాడడానికి ఎలాగో పనికిరావు, కనీసం కోపడడానికి కూడా పనికిరావని తేల్చేసింది. సార్ మీరు నన్ను కొట్టనంటే రెండు ముక్కలు చెప్తాను సార్. చెప్పాడా బాయ్? మీరు ఆవిడ మేనలుడైనా ఆవిడకి తప్పింకెవరికీ తెలియదు కదా సార్. తెలియదు, ఆవిడ ఎవరికి చెప్పదు. దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని వాడుకోండి. సరే బాలుగా నీ ఎదోసో చెప్పుకుని స్ట్రైట్గా పాయింట్కి వచ్చాడు. మీరు వాళ్ళ పెద్దమ్మాయి ప్రమేడతో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి సార్. చెప్పగానే వచ్చేస్తున్నా బావా బావా అని చెప్పేసి. సార్ అమ్మాయికి మీరంటే పిచ్చి సార్, మీరంటే పడి చచ్చిపోద్ది సార్. మీ పేరు చెప్పగానే బావా బావా అంటూ ఒకటి. అరే బాలుగా ఫినిష్ చేసి తప్పించుకోరా దరిద్రుడా. ఎదో టెన్షన్తో చచ్చిపోతున్నా తర్వాత ఏం చెప్తావా అని చెప్పాడు. తర్వాత ఏంటి సార్? ఆ అమ్మాయికి మీరంటే ప్రాణం సార్. ఆ అమ్మాయి చూపుతో మిమ్మల్ని తినేస్తుంది సార్. సార్ మీరు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పండి, వెంటనే పమేరియన్ కుక్క పిల్లలాగా పరిగెత్తుకొచ్చేస్తుంది మీ వెనకాల. మీ అత్తగారు కూడా అదే ఫ్లైట్ ర్యాక్ కట్టుకుని వెనకాల వచ్చేస్తుంది సార్. బాలుగా బిలీవ్ ఎంత చాలా వాల్యుబుల్ మాట మాట్లాడేవరా, ముద్దు పెట్టాలరా. మా అత్తయ్య తిట్టిన తిట్లు కాన్ఫిడెన్స్ పోయిందిరా బాలు, కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలరా.
ఏం కావాలి బాబు? ఒకళ్ళు ప్రేమిలను చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది. మీరు ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది. ఏం చేస్తున్నావు? ఎందుకు నేను ఆపే? ఎందుకు చావాలనుకుంటున్నావు? ఎందుకు బతకాలి? ప్రశ్నలు ఆపి సమాధానాలు చెప్తావా? నేను కోరుకున్నది నాకు దక్కినప్పుడు ఎందుకు బతకాలి? నేను వెళ్ళిపోతున్నాను తెలిసిపోయినట్టుంది. ఎందుకు దొరకదు? నీకు కావాల్సిన ఎదురుగానే ఉంది ప్రమే, అది ఎప్పటికైనా నీదే. నాది కాదు. డ్రైవర్ని తెగ ఫీల్ అయిపోతుంది. ప్రమే నువ్వు అనుకున్న నేను డ్రైవర్ని కాదు. అవును నువ్వు దుర్మార్గుడివి. నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేశావు. ప్రేమించినవాడా? వాడెవడు? రోహిత్, మాల్లో నువ్వు కొట్టావు కదా వాడిని. నేను కిడ్నాప్ కదా చేసింది. కిడ్నాప్ చేస్తే అరుస్తాను కదా. మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నా, ఇవాళ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నా, మొత్తం స్పాయిల్ చేసావు. ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు? వాడికి రేపు రాత్రి పెళ్లి. రాత్రి కదా పెళ్లి, పొద్దున్నే తీసుకొస్తానులే. పెళ్లి వాళ్ళు తీసుకెళ్లారు. ఎక్కడండి? నీలమణి వెట్స్ రోహిత్. సిద్ధప్ప నాయుడని వల్లూరులో పెదరాయుడు అంటాడు. ఒకతే కూతురు, ఇద్దరు కొడుకులు, రెండో వాడు చాలా వైలెంట్. కూతురు బ్యాగ్ కొట్టేస్తేనే చేయి తీసేశారు. అలాంటి ఇంట్లోంచి తనకు కాబోయే మొగ్గుని తేగలవా? ఇప్పుడే వెళ్తావా? ఇలాంటి షాకులు తట్టుకుని నిలబడటానికి కొంచెం టైం కావాలి ప్రమీల్ గారు, టైం కావాలి. ఈలోపు మీరు వెళ్ళే తొట్టులో స్నానం చేయండి, డ్రైవర్తో జుట్టు బాగా ఆరబెట్టుకోండి. కానీ రెండింటిని మాత్రం కలపకండి ప్లీజ్, ప్లీజ్. మీ ఇద్దరిని కలిపే పూచి బాధ్యత నాది, నాది. చూసారా సార్ పాట సిచ్యువేషన్కి తగ్గట్టు ఎంత బాగుందో. సూట్ కేసులు ఓపెన్ చేయండి, హోటల్ కంటిన్యూ చేయండి, ప్లేన్ పార్కింగ్లో పెట్టండి, నన్ను హాస్పిటల్లో పెట్టండి. రాయసీన్గా సార్, నేను చిత్తూరు వెళ్ళాలి, వెహికల్ రెడీ చేయి సార్. నాతో పాటు ఎవడైనా రండి. డ్రైవింగ్ కా సార్? తిడితే పడ్డానికి, కొడితే చావడానికి దరిద్రుడు. ఈయనెవడో చిత్తూరు వెళ్ళాలంటారా? ఆడ బ్యాచ్ మరి కాళ్ళు పట్టుకుని బతిపాలేశారు. నీకు తెలుసు కదా మన బాస్ సెంటిమెంట్, ఆ డ్రైవ్ చేస్తుంటాడు, మనం డైరెక్షన్ చేస్తుంటాం. ఇది రోహిత్ ఫోటో, వాళ్ళ అడ్రస్ ఇస్తాను. అత గొప్పగా ఏం లేడు, ఫోటోగ్రాఫర్ బ్యాడ్. నీ చాయిస్ కూడా బ్యాడ్. జాగ్రత్తగా తీసుకురా. కనీసం జాగ్రత్తగా వెళ్ళిరా అని కూడా అనట్లేదు. ఏం లేదు. అలాగే ఓకేరా. ఖచ్చితంగా వెళ్ళేదో కొట్టేశారు. మమ్మీ ఈ ఆడపిల్లల టేస్ట్ లేదురా. టీవీ యాంటీనా టీషర్ట్ వేసినట్టున్నాడు. వెళ్ళి ఆడ లవ్ చేస్తా. ఆవిడ ఇంకా బెటర్ సార్. ఈ రెండో తుంచి చూడండి, ఏ టెర్రరిస్ట్ తగులుకుంటది. దాంతో నీకేమన్నారా తీపి జ్ఞాపకాలు? ఏముంది సార్, మొన్న నా పర్సు పోయింది, నువ్వేమన్నా తీసావని అడిగింది సార్. చెప్పు తీలేకపోయావా? అదేంటని అడిగితే, నువ్వు నర్సు నాది పర్సు, డ్రైవింగ్ బాగుంది కదా అని అడిగాను. తప్పంది సార్. డ్రైవింగ్? రేపు ఎప్పుడు ట్రాక్టర్ పోతే డాక్టర్ని అడిగేస్తా. దాంతో ఎందుకు సార్, ఎదురైతే దరిద్రం, తగిలితే తత్తిరు. ఏం అలాగే ఉంది? బాబాయ్.
ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? అంటే మీకు దెబ్బలేం తగలేదు కదా? బాబు రెండు దోశ చెప్పు అన్న, రెండు దోశ. బాల్కనీలోంచి జీప్లు పడిపోయి ఉంటది, దెబ్బకి మతిపోయింది. అమ్నీషియా పొద్దు గారు, మళ్ళీ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో. నాకేం తెలుసు పొద్దు గారు, కదా మరి. నాకేమైంది? ఏమి లేదు, మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. పెసరట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ. నువ్వు మా అత్త కూతురు, మన రెండు ఫ్యామిలీస్కి పడదు, అందుకని లేచి వచ్చేసాం. నువ్వు కాదు, నెయ్యితో అయ్యి. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఒక్క అక్క ఉంది, అది ఎవడికో సైట్ కొడుతుంటే ఇసుక లారీ వచ్చి కొట్టేసింది. వీళ్ళకి జీడిపప్పు వేసినా తప్పలేదురా. ఈయనెవరు? డాక్టర్ గారు. నీ దెబ్బలకు మందులు వస్తుంది డాక్టర్ గారే కదా, కదా డాక్టర్? క్లవర్ బాయ్. మరి స్టెథోస్కోప్ ఏది? డీజిల్కి డబ్బులు లేవని అమ్మేశాను, బిల్లు మాత్రం. బావా, నువ్వు నాకు బావే కదా. కదా తను తనాలు పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పొద్దు గారు. బావా, మీరు డబ్బున్నోళ్ళు కదా, ప్రాబ్లం మీ ఇంట్లో ఉండాలి, కానీ మా ఇంట్లో ఏంటి? దీనికి గతం దొబ్బింది కానీ లాజిక్ దొబ్బలా. డబ్బున్న పల్లికి బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని ఒక భయం, న్యాచురల్లీ. కానీ నిన్ను చూస్తే అలా లేవు బావా. రియల్లీ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ తాతగారు ఒక్కరే మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఈయన మాత్రం తక్కువతున్నాడండి, నీకోసం కోట్ల ఆస్తి వదిలేసి వచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పొద్దు గారు చెప్తే అలా పడి ఉంటుంది కదా. శశి బావా, తాత ఫోన్లో మాట్లాడతావా? నువ్వు అలా కూర్చు. హలో తాతగారి ఫోన్. సార్ గౌతమ్. ఏరా, ఎలా ఉన్నావు? తాత నీ మనరాలతో మాట్లాడుతావా? అది నాతో మాట్లాడుతుందా? మాట్లాడు తాతయ్య, నేను శశిని. ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను తాతయ్య, కానీ అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు. అత్త గమ్మున ఎలా ఒప్పుకుంటారమ్మా? జరిగిన విషయం చిన్నదా? విషయం చిన్నదైనా పెద్దదైనా జరిగిపోయింది కదా తాతయ్య, ఇంకా ఎందుకు దాని గురించే ఆలోచించడం? చిన్నపిల్లమైనా కరెక్ట్ గా చెప్పావే. బావని పెళ్లి చేసుకోవడం తప్ప. పెళ్ళ బావా మరదళ్ళ సరసమా? నేను మళ్ళీ మాట్లాడనా? హాయ్. మనం ఎందుకు వచ్చాం బావా ఇక్కడికి? చిన్న పార్సిల్ తీసుకెళ్దామని. పీచేనా? వెయిట్ చేస్తావా? బంగారం దా, వెయిట్ చేసి ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటావు? అక్కడ పెళ్లి కంటే ముందు ఇక్కడ శోభన అయిపోయేలా ఉంది. రండి, నువ్వు వెళ్ళి వస్తున్నావు. రండి వెళ్ళా మరి. రండి బావా. వస్తాడమ్మా, ఎక్కడికి వెళ్తా, లోపలికి వెళ్ళి వస్తాడు. రండి. ఏంటి చేతిలో తిప్పేస్తారు, కొడతారండి, ఉండండి, ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. ఎలా పొద్దు గారు? ఎలా అంటారటండి, ఆ రోజు ఇంటి బయట మీరు కోర్టు ఇస్తారు అంటే నేను నమ్మేనా? అదే ఫార్మల్ ఇక్కడ ఉపయోగిద్దాం. అడిగారు అనుకోండి, పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చే ఉన్నాం, చేతిలో లడ్డు పెట్టి మరి పంపిస్తారు చూడండి. నమస్కారం సార్. నమస్కారం. లడ్డూలు తీసుకోండి. మీరు? నేను పెళ్లి కూతురు చిన్నన్న, ఆయన పెద్దన్న. మీరు? మేము పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చాము. ఇగో ఆ పైన కుఫ్లీ రాజా, ఆడికి మీ చెల్లెలు అంటే ఇష్టం లేదు, వాడు వేరే అమ్మాయి ప్రేమించాడు, మమ్మల్ని హెల్ప్ అడిగాడు, మేము వచ్చాం అన్నమాట. పద్దు గారు అవన్నీ అడగలేదండి వారు. నిజం, డివిడీలో సినిమా కాదు సిద్ధు గారు, ఎప్పుడు పడితే అప్పుడు పాజులు వచ్చేయడానికి థియేటర్ లో సినిమా. ఒక్కసారి టైటిల్ స్టార్ట్ అయ్యి అంటే సినిమా అయ్యే వరకు తెరదించకూడదు. పెళ్లి కొడుకు ఎక్కడ? పైన.
చెప్పానా లడ్డూలు లడ్డూలు నిజం చెప్పిందా అన్నమాటలేదు యాదవలో గురుగారు నిజం నిప్పులు ఉంటుంది చెప్పేవాడికి కాలుతుంది కానీ వినేవాడికే మెచ్చగా ఉంటుంది అయిపోయి పెళ్ళికి హడావడి ఎక్కువని పాపం ఆన చూస్తుంటే చాలా జాగ్రత్త సార్ ఏంటమ్మటలుగా ఉన్నా దీన్ని చేసుకోవాల్సిన వాడిని దీన్ని చేసుకుంటున్నాను ఇలా కాకపోతే ఎలా ఉంటాను ఏదో వాడని గడుపు లాపి బయలుదేరు వాళ్ళకి తెలిస్తే చంపేస్తా వాళ్ళే నీ అడ్రస్ చెప్పింది ఇదో ఈ జుట్టుడు ఉన్నాడే చాలా మంచోడు రెండు లడ్లు కూడా పెట్టాడు మీలో ఎవడ్రా మెయిన్ అన్నిటికీ పద్దు సారే కదా దేనికి ఏంటి అలా చూస్తాను కొన్నేస్తావా ఆ నటది సుమత ఆ నా బిడ్డకి తాడు కట్టాల్సిన వాడు నీ బిడ్డది పెళ్ళే కానీ ఆ బిడ్డది చావు ఏది పెద్ద కష్టం నా క్వశ్చన్లో క్లారిటీ ఉంది నీ ఆన్సర్లో ష్యూరిటీ ఉంటుందా చూడప్పా సిద్ధప్ప నేను మాట చెప్తాను పనికొస్తే ఏడనే వాడుకో గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో నేను సింహం అంటానబ్బా అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకోగలను అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా నాలా కాకుండా మీ అమ్మలా మొగుణ్ణి కొంగుని కట్టేసుకుని తిరగాలి ఆశీర్వచనంలో కూడా ఆడపడుచును వదలవే నువ్వు రెగ్యులర్ గా తిట్టే వాళ్ళని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా మూర్తి గారు అమ్మా నువ్వు దంచవమ్మా హలో అమ్మా నేను సిద్ధప్ప చిన్న మాట ఒకటి చెప్పేదానికే ఫోన్ వచ్చినా చెప్పండి అన్నయ్య గారు భాస్కర్ అనే మా అన్న కొడుకు రేపు తెల్లారితో మీ ఇంటికి వస్తున్నాడు ఆడి చేతుల మీదగానే ఈ శుభకార్యం జరగాలమ్మా అంతే బద్దం భాస్కర్ జస్ట్ 2 లక్షల పెట్టుబడితో ఉగాండా వెళ్లి 10 ఎకరాల పొలం కొని దున్నాడు అందులో డైమండ్స్ పడ్డాయి దెబ్బకు దశ తిరిగిపోయింది అంతే 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు ఆరేసుకుని వాడుకోండి పారేసుకోవద్దు ఓకే టిప్పు 2 లక్షల దీనికి ఎంత దయపోతున్నారండి వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది చచ్చినా రాదు అందుకే భాస్కర్ అవార్డు అని వాడి ఒక పేరు పెట్టుకుని సినిమా తీసి చచ్చాడు సినిమానా ఏంటది గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని హౌ డేర్ యు షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్ రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ యువర్ నేమ్ టు మీ మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్ ఫాదర్ టు ఎ మర్డర్డ్ సన్ హస్బెండ్ టు ఎ మర్డర్డ్ వైఫ్ అండ్ ఐ విల్ హావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్ మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేనింత వాడిని అయ్యేవాడిని కాదు సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి ఎందుకురో 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి వాడి గురించి నీకు ఇంకో డీటెయిల్ తెలియాలి అమ్మా వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఇంట్లోనే పంచేసింది నీ ప్లేస్లోనే బాసు నీకో న్యూస్ ఆడేవిడ భాస్కర్ వస్తున్నానంట వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను ఆవిడ రిలీజ్ అవ్వాలి మనతో పాటే రావాలి అదే కదా మన గోలు రే బాలుగా సార్ ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు ఆపుతాడు ఎవడు సార్ ఆపేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేడు అందుకని నువ్వు పని చేయరా సార్ ఏం చేయమంటారు
ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగి దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్. కష్టం సార్, అయినా కొనేయొచ్చు అనే గ్యాప్ లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తామంటరా? యాదవా, నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు మిమ్మల్ని చూసి? నువ్వేంటయ్యా ఇక్కడ? నా పర్సనల్. మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడు అవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పోడు అవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో, అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs కొత్త బట్టలు కొనుక్కో. సార్, 2 lakhs సార్. అవి గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. ఏంటి, బుగ్గలు బాగా పెంచేసావు, ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ది బెస్ట్. ఆస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. కాఫీ. ఓ, పిల్లలు ఎంత మంది? ఇద్దరండి. బాగానే మెయింటైన్ చేస్తున్నావు. అంటావేంటి? ఏమైంది? నొప్పిగా ఉంది. పట్టుకుంటే మాకు మాత్రం నొప్పిగా ఉండదండి. గో. నొప్పిగా ఉందండి అంట, మాకు తెలియదండి. బద్దం సార్, మరే సినిమాల హీరోలు విలన్ సావు కొడుతుంటే జనం ఎందుకు చప్పట్లు కొడుతుంది నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎంట్రుకులు నిక్కుంటాయి ఇక్కడ. హే భాస్కర్, ఎలా ఉన్నావు? తీసుకురా. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టడం బెటర్. చాలా రోజులైంది అయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడిని అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్లు వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పళ్ళు మీరే చూడాలి. ఏం భాస్కర్? నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్, అలా చేశారు? నేనేం చేశానురా? దండం పెట్టారు. ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. నువ్వు దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియల్లీ? నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారం? వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హక్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉందో? యూ లవ్ హర్? ఐ వాంట్ హర్. అది కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు? ఆ చెట్టేంటి? బాబా గారికి దానికి జ్ఞానోదయం అయింది, అందుకే దాని జ్ఞానవృక్షం అంటారు. మిత్రులారా, భగవద్ భక్తులారా, స్వామి అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి, ఇంకా ఏం కావాలి నాయన? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? నాకు 3 కోరికలు ఉన్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికొచ్చాను శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు. అది నాకు కావాలి. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నీకు సరేనా నాయన? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి
అది నాదే. యా ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడు నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది. బద్దం బాబు బద్దం. స్వామి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయన. చెట్ట బద్దం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి గట్టు. వాహవా వాహవా. కారులో పట్టదు స్వామి, గాల్లో వస్తుంది నాయన. వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం, జుట్టు దువ్వుకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు స్వామి. దయచేసి ఒక్కసారి మీకు దండం పెడతాను. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే, తిరిగేస్తున్నాను. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారమైంది. జై బాబా, జై బాబా. అంతా మీ అదృష్టం. ఒకసారి బాబా దర్శనం జరిగింది. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. టెస్ట్ చేద్దాం. నేను మహేష్ బాబులా ఉంటాను. ఆకులు రాలాయి సార్. కనపడుతుందిగా. నేను ఇంటెలిజెంట్ ని. మళ్ళీ రాలేదుగా. రాలాయి అబద్ధం. నేను యదవని. అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా. కనపడుతుంది కదా. నువ్వు చెప్పేది ఏంటి? ఎందుకు వచ్చావు? ఇంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నాకు నువ్వు ఒక్కర్లేదు, వద్దు, వెళ్ళిపో. వెళ్ళిపోరా? ఎక్కడ పోమంటావు? వెళ్ళిపో. ఐ హేట్ యు. వెళ్ళిపో. ఎవరక్కడ? ఏంటండి, ఏమైంది? ఏమైంది అంటారంటే ఇది పరువు గల్లీలా, పబ్లిక్ గార్డెనా? ఏమైంది సార్? ఏమైంది అంటారంటే పెళ్లి కావలసిన పిల్ల పనివాడితో కలిసి. ఏంట్రా, నేను ఎవరో పురాణం చెప్తున్నానో అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు అక్కడ కబ్బులు ఇచ్చుకుంటే చూసేవాడు ఊపిరాడకి తెచ్చేటట్టున్నాడు. ఏంట్రా, ఏంటి గొడవ? ఏదో అంటున్నారు. మీ అమ్మాయి నిప్పు. ఆకులు రాలే సార్. నాదే తప్పు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటది? ఇందాక గాలి లేకుండానే ఆకులు రాలి. అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా రాలుతూనే ఉన్నాయి, కానీ ముందు వెనక రాలేదు. అది గమనించారా? పిచ్చోడు గురించి వెంటనే గాని లైవ్ లో ఇదే చూడటం. ఏదో అన్నట్టున్నారు. ఏమీ లేదు, మీ అమ్మగారు పిలుస్తుంది. వస్తానమ్మ గారు. గురువు గారు, ఆ అమ్మాయి మనవడు కౌలిచ్చుకోవడం అబద్ధం అంటారా? అది అబద్ధం అయితే కావచ్చు, కానీ ఈ రోజు రాత్రి శశితో నేను చెయ్యబోయేది మాత్రం నిజం. భాస్కర్ గారికి లలిత కళ్ళు అంటే ఇష్టం. లలిత కళ వాళ్ళిద్దరెవరు? లలిత కళ్ళు అంటే అమ్మాయిలు కాదు సార్, ఫైన్ ఆర్ట్స్. లలిత కళ్ళు అంటున్నారు కాబట్టి అంతాక్షరి, తంబోలా, ఇలాంటి ఆటలు, కర్రాపుల్ల, ఎగరేసి కొట్ట, ఇవి కాదయ్యా. కళ్ళంటే నాటక రంగం, అంతరించిపోతున్న కళ. దాన్ని మనం నిలబెట్టాలి. ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి. నాటకం అంటే నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. నాటకం పేరేంటి సార్? అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్ లో ట్విస్ట్ పెట్టారంటే ఇంకా కథనంలో ట్విస్ట్లు కేజీల కేజీల కింద ఇచ్చేస్తాను సార్. గౌతముడు, అహల్య దంపతులు. ఓహో, ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి. ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 గాక ముందే 4 గంటలకే అని కోడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి టవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలోను ఉండగా నదికి నేనెందుకు పోతాను అని
ఆమెని పాన్పు పైకు తోసి ఆత్రంగా ఆక్రమించెను. స్నానానికి వెళ్ళే కుదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దొబ్బేయంట్రా, టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళలేదుగా. అలా ఇలా మునిగొచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఈ లోపల నా పెళ్ళంతా నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి, ఏమైనా చేసుకుంటా. అయితే నేను గౌతమునిరా, నేను కూడా ఏదైనా చేస్తాను. ఒక్కడు కొడితే ఇన్ని చేతులు ఫీల్ అవుతున్నానండి. సంథింగ్ రాంగ్. నో, రోల్ రివర్స్. అహల్య, తవలెక్కడ? భుజంపై ఎవరు మానాన వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా స్వామి. దేవి, నదికి పోలేదా? నదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? బాగుంది, మనం గజన్ రాసినట్టున్నావురా. ఇంప్రొవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు జైలా పెరమే కొట్టి ఆడికి మనకి సాపత్యం ఏంట్రా? ఇంప్రొవైజేషన్ అంటే ఏంటో చూపిస్తా. ఈ విరహం తాళలేకున్నావు దేవి, మమ్మల్ని మీ బిగి కౌగిటిలో బంధింపుడు. మమ్మల్ని ఏదన్నా చేయడు, ఉక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది, నదికి వెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళంటాను అనుకున్నావా? లాల లేదు గిల్లేదు, మొహమ్మద్ నీళ్లు పోసుకుని వచ్చా. మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటో నువ్వు మాట్లాడితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే చేతి కింద లావు వచ్చి పిచ్చుకున్నావు కదా, కోడి కొక్కొరకో అనగానే పెళ్ళని అలా వదిలేసి అలా వెళ్ళిపోతే పోతే నాదంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏం బాగుతున్నావు, ఏం బాగుతున్నావు నువ్వు? ఏంటి ఏంట్రా గొంతు లేస్తుంది? గొంతు కాదు, అది చెయ్యి కూడా లేస్తుంది. గొంతు లేస్తుంది కాదు, కొడుకుందా నేను, కొడుకుందా కొడుకు పారేస్తా. అమ్మో, అరే ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయి నువ్వు లే. అయ్యో, అప్పుడు తెల్లారిపోయిందా? అహల్య ఇంట ముద్దు నిద్ర, టవల్ ఎక్కడ? భుజంపై తట్టవల్. వీణ్ణి కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళు ఏముందిరా సెక్స్ అపీలు స్వామి? నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పని ఏమిటి దేవి? దేవి, ఎవరితోనో కులుకుతున్నావు స్వామి? ఎవరితో కులుకుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వు ఎవరితోనో కులుకుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే? కొడతాను, వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పా. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను, కొట్టడం కాదు కొరకాలి. నీ అందానికి నువ్వు అహల్యమేంట్రా? నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. అప్పుడు తెల్లారిపోయిందా? అహల్య టవలెక్కడ? ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. దానికి ఎలాగో బుద్ధి లేదు. నీకేమైందిరా, అది నీ పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా, నిన్ను నిన్ను నిన్ను. అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా,
కదా, వచ్చిన వాడు తన మొగుడా కాదు ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్యా, వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నట్టి కాళ్ళు బారా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధన్నాన్ని కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎంజగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఎంజగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి సావిదేవుడా నన్నేలినాడ బేట్రాయి సావిదేవుడా, సేప కడుపు సీరి కొట్టిది రా కాసి దాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి సావిదేవుడా నన్నేలినాడ బేట్రాయి సావిదేవుడా, ఓటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఓటి మన్ను నీళ్ళలోన, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మ దెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మ దెవరకిచ్చినోడ, బేట్రాయి సావిదేవుడా నన్నేలినోడ బేట్రాయి సావిదేవుడా, సేప కడుపు సీరి పుట్టిది రా కాసి దాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి సావిదేవుడా నన్నేలినోడ బేట్రాయి సావిదేవుడా. ఏమండి పంతులు గారు, మీ లిస్ట్ అంతా వచ్చినట్టేనా? వచ్చాయండి. ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? ఇంకో గంటలో పెళ్లి వారు వస్తున్నారు. అసలు దీనికి పెళ్లి ఇష్టమేనా? నువ్వేం ఎదవ ట్విస్ట్లు ఇవ్వట్లేదు కదా. బాబాయ్ అడుగుతుంటే మాట్లాడవేంటి? అలారం మోగలేదు మమ్మీ, దానికే ఎంత టెన్షనా? అమ్ములు ఇలారా పైన రూమ్ లో చీరలు అమ్మా. ఓకే తప్పకుండా వస్తా వస్తా వస్తానంటుంటే ఓకే పెట్టి ఫోన్ పెట్టి. శశి అక్క కనిపించట్లేదు, దాని బట్టలు నగలు కూడా లేవు. ఏముంది, సిద్ధుతో వెళ్ళిపోయి ఉంటది. నీకెలా తెలుసురా? ఇలా నా ముందే చెప్పింది. ముందే చెప్పచ్చు కదరా. జనరల్ గా ప్రేమించిన అబ్బాయిని మర్చిపోయి పెద్దలు చూపించిన సంబంధం చేసుకుంటుందనుకున్నా. అప్పుడేం కావయాలు లేవు బయట, ఇప్పుడేం కోడలే. ఇంట్లోంచి బయటికి గెంటేశానంటే ఆ రోజు మళ్ళీ ఎవరు లోపలికి తీసుకుని వచ్చిందే? నాకు ఒక విషయం తెలుసు, కానీ అది నిజమో అబద్ధమో తెలియదు. విషయం ఏందే చెప్పు, ఎవరన్నా నేను ఇస్తా. అది అబద్ధమైతే ఆకులు రాలిపోతాయి అంకుల్. ఆకులు రాలితే నీకేంద్ర బట్ట చెట్టు చేస్తుంది. అది చచ్చిపోతే నేను చచ్చిపోతాను అంకుల్. ఇంద్ర వాగుతున్నావు. వాగటం కాదు అంకుల్, ఆ చెట్టు నేను ఒకటే. అది వీఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ యూనో. ఒరే దాంతో పిట్టర్ కలిస్తే కూరన్న వండుకొని తెరచురా బట్ట, నన్ను కాలిస్తే వస్తుందిరా, ముంచితే వాసన కాలిస్తే బూడిదే. నువ్వు చూసింది చెప్పకుంటే నీకు జరిగింది కథలు కథలుగా చెప్పుకుంటారు. ఏంటి డల్ గా ఉన్నావు? మీ అమ్మ బొమ్మంది. ఇద్దరం కలిసిపోదామా? ఎక్కడికి? చెన్నై. ఎలా? ట్రైన్ లో. ఫ్లైట్ అయితే మా హోటల్ ట్రావెల్ డెస్క్ లో తెలిసిపోతుంది. నాలాంటి డ్రైవర్ తోండగలవా? డౌటా? నాకేం అక్కర్లేదు. నిజం, ఒక 4-5 కోట్లు చాలు. 4-5 కోట్లు బతకాలి కదా. ఇప్పుడు నేను అబద్ధం ఆడలేదురా. మీరు అబద్ధం ఆడితే రాలేదు, సిద్ధుగాడు ఇది నొక్కితే రాలే. కాదురా, అడు గ్రేట్. ఏంటి ఏంటి గ్రేట్?
మా అమ్మని కన్విన్స్ చేయడానికి నా ప్రేమని వాడుకుంటాడా? వాడితే వాడింది. ఐనాడి హిస్టరీ నీకే తెలిసింది. ఫోన్లో ఇంటర్నెట్ ఉందిగా. వాడి పేరు కొడితే 100 పేజీలు ఉంది ఇక్కడ. అసలు మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? వాళ్ళు చేయలేదు. నేను చేయించాను. భాస్కర్ శశి ఇగో నీ నగలద్దు నీ పైసలద్దు రారా అది అన్న కొంచెం నీ వాచే రాదే దేనికి రా నీ గుర్తుకుంటది ఇచ్చే అన్న అవునా సకాలి పండ్ థాంక్స్ సార్ ఉంటానా ఉంటా బ్యాడ్ టైం పోయి గుడ్ టైం వస్తుంది పండి శశి ఎక్కడికి సార్ ఒక అమ్మాయి నమ్మైనా సరే వీళ్ళంతా చూస్తాను ఉగాండాలోని ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న వజ్రాల గనుల్ని జాతీయం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఈ రోజు ప్రకటించారు జరిగిన రైలు ప్రమాదంలో ఇది ఐటమ్ సాంగ్ అవ్వా భజన పాట అనుకున్నానే రే దొంగ స్వామి నేను అవ్వడానికి దొంగ స్వామి నాయనా నేను నీకు ఇచ్చిన మూడు వరాలు నెరవేర్చానా లేదా చెప్పనా ఆ చెప్పు దాని పెళ్లి జరగకూడదు జరగలేదా పెళ్ళే ఆగిపోయింది ఎవడు ఊహించినోడితో అవుతుంది నాతో జరుగుతుంది ఊహించావా లేదు కదా ఇట్స్ ఓకే ఇక నా కరెన్సీ నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం మైన్స్ పోగా తెచ్చిన డబ్బులు అయిపోగా మిగిలింది 2 లక్షలు కోట్లు పై కోటు మిగిలింది.